अतनेवरो कसाई पेटीएम साई जर्नलिस्ट साई अने आयन के अनेक पेर्लनाई आयन एम मात्लाडुतुन्नाडंटे नोटिकेदोच्चिंदि असल कोर्ट इंस्ट्रक्षन्स इच्चिंदो लेदो कूडा तेलुसुकोकुंडा चंद्रबाबु नायडु गारि पक्कन कुटुंब सभ्युलु उंडकूडदु चंद्रबाबु नायडु फोन मात्लाडु नीकु चेप्पारा कोर्टुलो वाळ्ळु నీకు చెప్పింది ఆ కోర్టు ఆడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు కదా నువ్వు చదవాలి కదా ఆ మాత్రం చదవకుండా నేను జర్నలిస్ట్ని నేను జర్నలిస్ట్ని అని జర్నలిస్ట్ సాయి అని పెట్టుకుంటే నువ్వు జర్నలిస్ట్ అయిపోతావా నువ్వు ఏ జర్నలిజం స్కూల్లో చదివావయ్యా నువ్వు జర్నలిస్టువా లేదా వైసీపీ పేటీఎం కార్యకర్తవా దాని చెప్పు ఒక వైసీపీ పేటీఎం కార్యకర్త అయిన నువ్వు డబ్బులు తీసుకొని పనిచేసే నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు పైన విషయం చెప్తా ఉన్నావు కోర్టు రూల్స్ తెలుసుకొని మాట్లాడు వాళ్ళేమిచ్చారు ఆర్డర్ ఉంది కదా ఆ బెయిల్ ఆర్డర్ ఆ చదువు దాంట్లో ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏమున్నాయి మీరు ఈ జగన్మోహన్ రెడ్డి భయపడి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినాడు అది క్లారిటీకి కనబడతా ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు దేశ ప్రజలందరూ గమనించారు ఆ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బెయిల్ వస్తే మీ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించే ఒక వ్యవస్థ కోర్టులో పిటిషన్ వేసింది ఏమని చంద్రబాబు నాయుడు ఇది చేయకూడదు అది చేయకూడదు పబ్లిక్ మీటింగులు పెట్టకూడదు అది చేయకూడదు అని ఎందుకు అంత ఉలిక్కిపాటు అంటే దీని బట్టి ఏమర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయించాడు చంద్రబాబు నాయుడు ప్రజల్లో తిరిగిపోతే నేను ఓడిపోతా అనే భయంతో జగన్మోహన్ రెడ్డి దిగజారి తన స్థాయిని దిగజార్చుకుని హుందా తన ఒక ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఒక వీధి రౌడీలా ఒక ఫ్యాక్షనిస్ట్లా ఒక గూండాలా ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అవునా కాదా అలాంటి వాడికి నువ్వు మద్దతు తెలుపుతున్నావంటే నువ్వెంత నీచుడివి అది గుర్తుపెట్టుకో పేటీఎం సాయి జర్నలిస్ట్ సాయి నువ్వు జర్నలిస్ట్ అని ముసుగు తొలగి తీసుకుని ఎందుకంటే ఆ జర్నలిస్ట్ సాయి అనేది పేరు మార్చి ఎందుకంటే నువ్వు జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ అయితే నిష్పక్షపాతంగా వ్యవహరించాలి నిష్పక్షపాతంగా మాట్లాడాలి అంతేగాని నువ్వు ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఒక పార్టీకి ఈ విధంగా ఉంటూ నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటే జనాలు మూతి మీద ఉమ్మతారు అది గుర్తుపెట్టుకో పేటీఎం సాయి నువ్వు తీసుకో డబ్బులు తీసుకో తప్పులే నువ్వు పేటీఎం తీసుకో తప్పులే పంజే తప్పులే కానీ ఆ జర్నలిస్ట్ అనేది తీసేసి ఆ పేటీఎం అనో లేకపోతే వైఎస్ఆర్సీపీ సాయి అనో లేదా వైఎస్ఆర్సీపీ జర్నలిస్ట్ సాయి అనో లేదా వైఎస్ఆర్సీపీ పేటీఎం సాయి అనో పెట్టుకుంటే బాగుంటుంది నువ్వేదో పెద్ద ఇదిగా నువ్వేదో మేధావిలాగా మాట్లాడితే ఇక్కడ ఎవడు చూస్తూ ఊరుకోడు నీకు సబ్జెక్ట్ తెలిస్తే మాట్లాడరా డిస్కషన్కి ఫేస్ టు ఫేస్ పెట్టుకో ఎవరో ఒకరితో యూత్తో పెట్టుకుంటావో లేదా ఆ రంగానికి సంబంధించిన ఎవడు ఏం చేసినాడో మాట్లాడుకున్నాం అంతేగాని అవి మాట్లాడకుండా ఒక వ్యక్తికి నువ్వేదో పెద్ద మేధావుల కుజ్జీలో ఇటు కూర్చొని అంట మాట్లాడితే ఎవడు చూడ్డు అది గుర్తుపెట్టుకో హుందాతనంగా మాట్లాడు గౌరవంగా మాట్లాడు వయసుకు తగ్గట్టు మాట్లాడండి నిష్పక్షపాతంగా వ్యవహరించండి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి అవుట్ పైన ఒక జర్నలిస్ట్గా మీరు ప్రశ్నించండి ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తాం రేపు పలానా సాయి గారు రాష్ట్రంలో ఈ సమస్యల గురించి మాట్లాడుతున్నాడు మంచి జర్నలిస్ట్ రా అని చెప్తారు లేదు నేను ఒక పార్టీకే కొమ్ము కాస్తా అంటే పేటీఎం సాయి అని కసాయి అని లేదా పేడి సాయి అని లేదా వైఎస్ఆర్సీపీ సాయి అని పేరు మార్చుకోండి తప్పు లేదు మీరు డబ్బులు తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు బతకాలంటే అవసరం మీ వృత్తి చేయండి కానీ ఈ జర్నలిస్ట్ అనే పదం పెట్టుకున్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించండి లేదా ఆ జర్నలిస్ట్ అనే పదాన్ని తీసేయండి అంతే మీకు తెలియజేసుకోండి లేదా తెలుసుకొని మాట్లాడండి సబ్జెక్టు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎవడు సహించడు